Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సోనియా టీంలోకి జగన్ కేసీఆర్ ఆ పత్రిక వింత సంపాదకీయం. ఏంటి సోనియా సారథ్యంలోని కూటమిలోకి జగన్ కేసీఆర్ వచ్చి చేరాలా అని హెడ్డింగ్ చదివి ఆశ్చర్యపోయారా? అంతేలేండి, ఆ సంపాదకీయం రాసిన వాడు, ఆ పత్రిక బాసు తప్ప దేశంలో ప్రతి ఒక్కరూ నోళ్లు వెళ్ళబెట్టాల్సిందే. విషయం ఏంటంటే, ఊరందరిది ఓదారి అయితే ఉలిపికెట్టేది మరోదారి అన్నట్లుగా శివసేన రాజకీయాల రూటే వేరు. అప్పుడంటే బాల్ ఠాక్రే ఉండేవాడు, చాలా కథలు పడేవాడు, హిందుత్వ ఛాంపియన్ అనే పేరుండేది, ఆ కథ వేరే ఉండేది. ఈ పిల్ల ఛాంపియన్ ఆదిత్య ఠాక్రే వచ్చాడు కదా, ఎప్పుడైతే కాంగ్రెస్ ఎన్సీపీలతో జట్టు కట్టి కుర్చీ ఎక్కాడో, హిందుత్వ పల్లకీని కింద పడేశాడో, దాని అస్తిత్వపు పునాదులే కదులుతున్నాయి. ఈయన గారికి ఓ సెకండ్ ఉన్నాడు, పేరు సంజయ్ రౌట్. తన సలహాలతో ఆ శివసేనను ఇంకాస్త కాస్త లోతుల్లోకి నెట్టేస్తూ ఉంటాడనమాట. శివసేన పత్రిక సామ్నాను తనే చూస్తుంటాడు. అందులో తాజాగా ఓ సంపాదకీయం, అది ఏమంటున్నది అంటే, ఇన్ని రోజులైనా రైతుల ఆందోళనలకు బీజేపీ ఎందుకు స్పందించడం లేదు, మోదీ ఎందుకు లైట్ తీసుకుంటున్నాడు? కారణం తెలుసా? ఇది కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ఫెయిల్యూర్. అసలు బలమైన ప్రతిపక్ష కూటమిగా తన పాత్ర తను పోషించడం లేదు, అందుకే బీజేపీపై పొలిటికల్ హీట్ ఫీల్ కావడం లేదు, దానికి అసలు ప్రెజరు లేదు, అందుకే పట్టించుకోవడం లేదు. ఓ ప్రధాన ప్రతిపక్షంగా ఏ పాత్ర పోషించాలో దానికి అర్థం కావడం లేదు, ఫెయిల్. ప్రభుత్వాన్ని నిందించకండి, అసలు ఓ ప్రతిపక్షంగా మీకు పోరాటం చేతనైతే కదా. యూపీఏ కూటమి ఓ ఎన్జిఓ తరహాలో కనిపిస్తోంది ప్రస్తుతం. అసలు ఆ కూటమి సభ్య పార్టీలు రైతుల ఆందోళనల్ని సీరియస్గా తీసుకోవడం లేదు, ఎలా స్పందించాలో కూడా వాటికి తెలియడం లేదు. బెంగాల్లో ఒక్క మమత మాత్రమే బీజేపీపై పోరాడుతోంది, ఆమెకు శరద్ పవార్ మాత్రమే మద్దతు పలుకుతున్నాడు, వేరే ఏ ఇతర ప్రతిపక్షము ఆమెకు బాసడగా నిలవడం లేదు. దేనికి? నిజానికి బెంగాల్లో యాంటీ బీజేపీ రాజకీయాలకు కాంగ్రెస్ సారథ్యం వహించాలి కదా. ఏమైంది? తృణమూల కాంగ్రెస్, శివసేన, అకాలీదళ్, బహుజన సమాజ్ పార్టీ, అఖిలేష్ పార్టీ, జగన్ రెడ్డికి చెందిన వైఎస్ఆర్సీపీ, తెలంగాణ నుంచి కేసీఆర్, ఒడిశా నుంచి నవీన్ పట్నాయక్, కర్ణాటకలో కుమారస్వామి, వీళ్లంతా బీజేపీ వ్యతిరేకులే. కానీ ఈ పార్టీలేవి కాంగ్రెస్ కూటమిలో లేవు. వాళ్ళని అర్జెంటుగా కాంగ్రెస్ కూటమిలోకి, అనగా యూపీఏలోకి తీసుకొచ్చి బలమైన పోరాటాన్ని నిర్మిస్తే తప్ప లాభం లేదు. ఇలా చెప్పుకుంటూ పోయింది ఆ సంపాదకీయం. మహారాష్ట్రలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల అమలులో సరిగ్గా అడుగులు పడడం లేదు అని ఈ మధ్య కాంగ్రెస్ అధినేత్రి సోనియా మహారాష్ట్ర సీఎం ఠాక్రేకు ఓ లేఖ రాశారు. అప్పుడే మొదలైంది ముసలం. ఎహ్, ఊరుకోవమ్మా చెప్పొచ్చావు గాని అని నేరుగా అనుకుండా, ముందు నీ యూపీఏ సంగతి చూసుకో అన్నట్లుగా ఈ సంపాదకీయం రాయబడింది. వెంటనే ఈ సంపాదకీయానికి కాంగ్రెస్ స్పందించింది. మాజీ సీఎం అశోక్ చవాన్, శివసేన అసలు యూపీఏ మెంబర్ కాదు, మరి అది ఎలా ఉంటే నీకెందుకో తేట అని కామెంట్ చేశాడు. నసీం ఖాన్ వ్యాఖ్య ఏంటంటే, మీకు కేవలం ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఆధారంగా మద్దతు ఇస్తున్నామని గుర్తుంచుకోండి. సరే, వాళ్ళ సంగతి వదిలేస్తే ఈ పత్రికా బాధ్యులకు, శివసేన ముఖ్యులకు పలు రాష్ట్రాల రాజకీయాల్లోని సంక్లిష్టత ఏమాత్రం తెలియనట్టుంది. కేసీఆర్ తన ప్రత్యర్థి బల్యాన్ని తెచ్చుకుని పక్కలో పెట్టుకుంటాడా? జగన్ రెడ్డి అసలు కాంగ్రెస్ను మళ్లీ లేవనిస్తాడా? అసలు వీళ్ళిద్దరూ బీజేపీకి వ్యతిరేకంగా పోగలరా? మరీ ప్రత్యేకంగా జగన్ బీజేపీతో విరోధం పెట్టుకునే స్థితిలో ఉన్నాడా? ఆ బెంగాల్ కాంగ్రెస్ లెఫ్ట్ కలిసి టీఎంసీ మీద పోరాటం చేయబోతున్నారనే సంగతి తెలియదా? ఏంటో ఈ రాజకీయ అనుబంధ పత్రికలన్నీ ఇంతేనేమో, మన తెలుగు రాజకీయ పత్రికల్లాగే